అందరికి నమస్కారం కుంచర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఈరోజు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే పెద్దల జోలికి వెళ్ళరు పేద రైతులు అయితే వెంటాడి వేధిస్తారు అంటూ బ్యాంకుల మీద తీవ్ర ఆక్షేపణలు చేసింది ఎందుకు ఏం జరిగిందన్న విషయాన్ని మనం చెప్పుకుందాం బ్యాంకుల పనితీరుని ఆక్షేపిస్తూ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది పెద్దలు వేల కోట్లు ఎగ్గొడుతున్నప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మీకు చేతులు రావు అదే పేద రైతులైతే వాళ్ళని వెంటాడుతున్నారు వేధిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అంటే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మోహన్ లాల్ పటేదార్ అనే అతను బ్యాంకులో లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని కొంత కడుతూ కొంత బ్రేక్ రావడం అనేది జరిగింది దీంతో వన్ టైం సెటిల్మెంట్ అంటారు ఓటీఎస్ అని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ కింద 36.5 లక్షలు చెల్లించాలని వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్ జరిగితే అతను ఏం చేశాడంటే ఆ 36 లక్షలు బేస్ చేసుకుని చెల్లించడం జరిగింది తర్వాత మళ్ళీ నోటీస్ పంపించారు 50.5 లక్షలు చెల్లించారు అంటే 50,05,000 రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి వన్ టైం సెటిల్మెంట్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే ఆయనకి ఫేవర్ ఇచ్చింది రైతుకి దానిపై ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకి ఈ కేసుని విచారించి చాలా బ్యాంకులపై తీవ్రంగా ఆక్షేపించింది ఇలా చేయడం న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం అని అంటూ కేసు కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది అంతేకాకుండా బ్యాంకు వారి విజ్ఞప్తిని అంగీకరిస్తే పేద రైతులకి అన్యాయం చేసినట్లే అలాగే కిందన హైకోర్టు ఇచ్చిన తీర్పు జోలికి మేము వెళ్ళబోము అని కూడా చెప్పింది జస్టిస్ చంద్రచూడు జస్టిస్ సూర్యకాంత్తో కూడినటువంటి ధర్మాసనం ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనం వన్ టైం సెటిల్మెంట్లో ఒకవేళ బ్యాంకు లోన్ కానీ క్లియర్ చేసేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు నోటీస్ పంపించడానికి కానీ మన మీద కేసు పెట్టడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు అన్న విషయం తెలియడానికి ఇది మేము చెప్తున్నాను అందుకే వీడియో చివరి వరకు చూడకపోతే మనకి చాలా మిస్ అవుతాం అర్థం కాదు ఏదో బ్యాంకులు విమర్శించింది అని చెప్పాడు ఈయన అనుకుంటారే తప్ప బ్యాంకుని సుప్రీంకోర్టు ఎందుకు విమర్శించింది అసలు దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి అన్నది విషయం తెలుసుకోవాలంటే చివరి వరకు చూడాలి బ్యాంకు వాళ్ళ దగ్గర లోన్ తెచ్చుకోవడం అనేటువంటిది సర్వసాధారణం అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికో చదువుకోవడానికో లోన్ తెచ్చుకుంటారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే లోన్ వన్ టైం సెటిల్మెంట్లో క్లియర్ చేశాడు 36,05,000 మళ్ళీ 50,05,000 అని చెప్పేసి మళ్ళీ నోటీస్ పంపిస్తే అది చెల్లదు అని సుప్రీంకోర్టు ఇచ్చింది మీకు ఎవరికన్నా అలాగే జరిగింటే ఈ జడ్జిమెంట్ కాపీ మీకు పనిచేస్తుంది అది మహారాష్ట్ర బ్యాంక్ అయినప్పటికీ కూడా ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ అన్ని బ్యాంకులకి వర్తిస్తుంది అది జై హింద్ భారతమాతకి జై